Are you ready? ఈ రోజు మన ప్రసంగం అంశం యేసయ్య వివాహము గురించి తెలియపరిచిన వాక్కులు. యేసయ్య వివాహము గురించి తెలియపరిచిన వాక్కులు. మత్తయి సువార్త 19:6 కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ద గాస్పల్ ఆఫ్ మాథ్యూ 19:6 సో దే ఆర్ నో లాంగర్ టూ బట్ వన్ ఫ్లెష్. దేర్ఫోర్ వాట్ గాడ్ హ్యాస్ జాయింట్ టుగెదర్ లెట్ నో వన్ సపరేట్. దేవాది దేవుడు ఏ దేవుడైతే వివాహ వ్యవస్థను స్థాపించాడో, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేశాడో, ఆ దేవాది దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, కాబట్టి వారు ఏకను ఇద్దరు కాక వారు ఏక శరీరమై ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. దేవుని బిడ్డలారా, వివాహ ము అన్న తలంపు ఆదాము హృదయములో కలగల, ఇది దేవుని హృదయములో కలిగింది, దేవుని మనసులో కలిగింది, దేవుని తలంపుల్లో కలిగింది. అసలు ఆదాముకి వివాహం అంటే ఏంటో ఏమీ తెలియదు, కానీ ఈ వివాహ వ్యవస్థ వెనక దేవుని హస్తం ఉంది. ఏ దేవుడైతే వివాహ వ్యవస్థను ప్రారంభించాడో ఆ దేవుడు నీకు నాకు మానవాళికి చెప్పిన వాక్కులు ఏంటి తెలుసా? కాబట్టి వారు ఇకను, నా వెంకే చూడండి, కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక వారు ఏక శరీరమై ఉందరు. ఒక్కసారి నా హ్యాండ్ వేపు ఫోకస్ చేయండి. కాబట్టి వారు ఇద్దరు ఇద్దరు కాక వారు ఏక శరీరమై ఉందరు. గనుక దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. మత్తయి సువార్త 19:6 మూడు సత్యాలను దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? సూచన, ఆజ్ఞ. ఏం సూచన తెలుసా, ఏ ఇన్స్ట్రక్షన్ తెలుసా? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. కుమార్తె వెనకాల అమ్మా నాన్న నిలబడ్డారు, ఆ కుమారుడు వెనకాల అమ్మా నాన్న నిలబడ్డారు, వీళ్ళిద్దరిని ఐక్యపరిచారు. కొన్ని కొన్నిసార్లు ఈ కుమార్తె వెనకాల వేరే పద్ధతులు ఏర్పాటు చేయబడి ఉంటాయి, ఈ కుమారుడు వెనకాల వేరే పద్ధతులు ఏర్పాటు చేయబడి ఉంటాయి, కానీ వీరిరువురిని దేవాది దేవుడు ఐక్యపరచడానికి అమ్మా నాన్నల యొక్క హస్తం మాత్రమే కాదు, బంధువుల యొక్క హస్తం మాత్రమే కాదు, స్నేహితుల యొక్క హస్తం మాత్రమే కాదు, ఎవరైతే వివాహ వ్యవస్థను ఆరంభించారో ప్రారంభించారో ఆ దేవుని హస్తం వీరి వెనకాల ఉంది. గనుక దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో, కొన్ని నెలల్లో సాతానుగాడు తల్లిదండ్రుల హృదయములో ఏమని పుట్టిస్తాడు అంటే, అబ్బే మా అమ్మాయిని ఈ పురుషుడికి ఇవ్వకుండా ఉంటే బాగుండేది, మా అబ్బాయిని ఈ స్త్రీకి ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని సాతానుగాడు పుట్టిస్తాడు వెంటనే. ఏంటి తెలుసా దేవుడి చేసే సూచన? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. ఈ అమ్మాయికి వివాహం కాకముందు అనేక మంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, అబ్బాయికి వివాహం కాకముందు అనేక మంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, కానీ అదేదో వివాహం ముందలే చూసుకోవాలి తప్ప వివాహం తర్వాత వీరిరువురి పక్షాన ఎవరు జోక్యం చేసుకోకూడదు. అది దేవుడిచ్చిన సూచన, లేక దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. వివాహం అయిన తర్వాత అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, అబ్బే కరెక్ట్ జోడి కాదు అనుకుంటారు కొన్ని కొన్నిసార్లు. కొన్ని కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, మా అబ్బాయికి ఈ అమ్మాయి కరెక్ట్ జోడి కాదు అనుకుంటారు. వాళ్ళకిచ్చే సూచన, దేవుడు జతపరిచిన వారిని
ఏ మనుషుడు వేరుపరచకూడదు. ప్రస్తుతం నీకు కరెక్ట్ జోడిగా నీకు అనిపించకపోవచ్చు, నువ్వు షార్ట్ టర్మే చూస్తున్నావు, కానీ దేవాది దేవుడు, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు లాంగ్ టర్మ్లో చూస్తున్నాడు. వీరిరువురిని కలపడానికి ఒక దేవుని హస్తం వెనకాల ఉంది. ముక్కు ముఖం తెలవలేని ఈ అమ్మాయి, ముక్కు ముఖం తెలవలేని ఈ అబ్బాయి, నువ్వు వివాహం అయిపోయిన తర్వాత ఇలా జోడీ సెట్ అవ్వలేదు నువ్వు అనక్కర్లా. ఒకవేళ రంగులోనో హైట్లోనో డబ్బులోనో ఏ కేటగిరీలోనో బి కేటగిరీలోనో ఎల్ఐజి కేటగిరీలోనో ఎంఐజి కేటగిరీలోనో హెచ్ఐజి కేటగిరీలోనో నీ ఈడు జోడి సరిపోకపోవచ్చు, కానీ నువ్వు ప్రస్తుతమే ఆలోచిస్తున్నావు దీని వెనకాల దేవుని కన్నులు ఉన్నాయి, దేవుని హస్తం ఉంది, దేవుడే ఉన్నాడు. క్లైమాక్స్లోనికి ఎలా తీసుకొస్తున్నావో నా దేవుడు నీ కుటుంబానికి రుజువు పరుస్తాడు. దాని కొరకు నువ్వు వేచి ఉండాలి, దాని కొరకు నువ్వు నిలబడాలి. అందువలన దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. బోయాజు యూదుడు, రూతు అన్యురాలు. వివాహమైన తర్వాత బోయాజు పక్షమున ఉన్నవాళ్ళు అనుకుంటారంట, అదే ఈ మ్యాచింగ్ సరిగ్గా బాగోలా, తొందరపడి రూతుని వివాహం చేసుకున్నట్టున్నాడు, కంగారు పడి రూతుని వివాహం చేసుకున్నట్టున్నాడు, సౌందర్యాన్ని చూసి రూతుని వివాహం చేసుకున్నట్టున్నాడు, ఈడు జోడి బాగోలా. కానీ దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. బోయజు రూతు ఈడు జోడి బాగోలేదని అప్పుడు అనుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో చూడగానే దేవా దీనికోసం యూదుడిని ఒక అన్యురాల్ని ఐక్యపరిచావా, భార్యాభర్తలుగా మార్చావా. బోయజుకి రూతుకి వివాహం జరిగింది, అప్పుడు వాళ్ళ మ్యాచింగ్ బాగోలేదు అనుకున్నారు, కానీ సృష్టికర్త వాళ్ళ ఇద్దరిలోని దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు, ఆ కుమారుడు పేరే ఒబేద్. ఆ ఒబేదికి ఒబేదు భార్యకి వివాహం అయిన తర్వాత దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుడు పేరే ఈషాయ్. ఆ ఈషాయికి ఈషాయ్ భార్యకి వివాహం జరగానే దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు, దావీదు. ఆ దావీదు సంతానము నుండి వచ్చాడు నీ నా రక్షకుడైన యేసయ్య. ఈ రోజున వివాహమైన తర్వాత అబ్బే కొంచెం ఆలస్యం చేసి ఉండాల్సింది, అబ్బే వాళ్ళని అడిగి ఉండాల్సింది, అబ్బే వీళ్ళని అడిగి ఉండాల్సింది, అబ్బే వీళ్ళ సలహాలు అడిగి ఉండాల్సింది, ఇవన్నీ పక్కన పెట్టాయి. దేవాది దేవుడు మిమ్మల్ని ఇద్దరిని జతపరిచాడు ఐక్యంగా ఉండడానికి, కలిసి ఉండడానికి మీరు నిర్ణయం తీసుకోండి. బోయజ్కి రూత్కి కొన్ని సంవత్సరాలు పట్టింది క్లైమాక్స్ తెలవడానికి, నీకు అంతగా దేవుడు చేయడు, అతి త్వరలోనే దేవుడు తెలియపరుస్తాడు ఎందుకు మిమ్మల్ని నేను ఐక్యపరిచానా అని. ఏ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటిది? సూచన ఆజ్ఞ. బి వార్నింగ్ అంటే హెచ్చరిక. ఎవరికి హెచ్చరిక? పెళ్లి కుమార్తె యొక్క భార్య యొక్క అమ్మ నాన్నకి హెచ్చరిక, భర్త యొక్క అమ్మ నాన్నకి బంధువులకి ఏంటిదది హెచ్చరిక? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. అవసరమైతే సలహాలి, అవసరమైతే ఆర్థిక సాయం చేయి, అచ్చేరు. అవసరమైతే ఒక అపార్ట్మెంట్ కొనిపెట్టు, అవసరమైతే ఒక కారు కొని, అవసరమైతే వాళ్ళ ఇంట్లో ఉండు, కానీ వాళ్ళని విడదీయకు. దేవుడు జతపరిచిన వాడిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. భార్య అయిన నువ్వు గమనించాలి, నీ భర్త మనిషే తప్ప దేవదూత కాదు. భర్త అయిన నువ్వు గమనించాలి, నీ భార్య ఎవరో మనిషే తప్ప ఎవరు కాదు దేవదూత. అందువలన భర్త అయిన నువ్వు గమనించాలి, నీ భార్యలో నుండి ప్రతి అవసరం తీర్చబడాలని నువ్వెప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మళ్ళీ గమనించండి, భర్త అయిన నువ్వు నీ భార్య దగ్గర నుండే నా ప్రతి అవసరం తీర్చబడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఆశించకూడదు. భార్య అయిన నువ్వు నీ భర్త దగ్గర నుండే నా ప్రతి అవసరం తీర్చబడాలని నువ్వు ఆశించకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు కొంత ఆశించాలి, దానికి ఒక పరిమితులు ఉన్నాయి. నువ్వు కొన్ని ఆశించాలి, దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఉన్నాడు, అది మీ నాన్న కాదు, అది మీ అమ్మ కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ థర్డ్ పార్టీ వైపు చూడాలి. భర్త యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేయగలడు ఆయన, భార్య యొక్క కోరికలనైనా మీట్ చేయగలడు ఆయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఒకవేళ భార్య అయిన నువ్వు పరిమితికి మించి నువ్వు ఆశించావా,
నీ వివాహ జీవితంలో బంగుబాటు ఏర్పడుతుంది, దుఃఖం ఏర్పడుతుంది. భర్త అయిన నువ్వు భార్య దగ్గర నుండి పరిమితి కన్నా మించి ఆశించావా, దుఃఖం కలుగుతుంది. తద్వారా థర్డ్ పార్టీ అయిన ఒక ఆయన ఉన్నాడు. మూడు పేటల తాడు ఎన్నడు తెగదు, ఆయన వైపు చూడు, అద్భుతం చేస్తాడు. ఏ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటమ్మా? సూచన లేక ఆజ్ఞ. ఏమిటిది అది? దేవుడు జతపరిచిన వాడిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. రోడ్డు మీద వెళ్తుంటే సిగ్నల్ లైట్స్ కనపడుతుంది, రెడ్ లైట్ పడితే ఏమవ్వాలా? అదేంటిది? ఇన్స్ట్రక్షన్. అదేంటిది? అది ఆజ్ఞ. మా నాన్నగారు రైల్వే శాఖ మంత్రి అంటే కుదరదు అక్కడ. మా నాన్నగారు ముఖ్యమంత్రి అంటే కుదరదు అక్కడ. అది ఆజ్ఞ. ఇది కూడా ఆజ్ఞ. నువ్వు పాస్టర్వైనా పెద్దోడువైనా ప్రపంచాన్ని ఏలేవాడైనా ఇద్దరిని విడదీయడానికి నీకు అధికారం లేదంతే. దిస్ ఈజ్ కమాండ్మెంట్, దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్. వివాహ వ్యవస్థను ప్రారంభించిన సృష్టికర్త ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. బి వార్నింగ్, హెచ్చరిక. సి ప్రామిస్. ప్రామిస్ అంటే ఏంటిది? వాగ్దానం. దేవుడు జతపరిచిన వాడిని ఏ మనుషుడు వేరుపరచకూడదు, అది ఆయన ప్రామిస్. అందువలన ఈ భార్యాభర్తలకు దేవుడు తెలియపరిచేది, నా బిడ్డలారా, భార్యాభర్తలారా, నా బిడ్డలారా, మీ అమ్మ నాన్నకి నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, మీ అత్తయ్య మామకి నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, ఆజ్ఞ ఇచ్చా, వార్నింగ్ ఇచ్చా, దేవుడు జత పరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదని. అందువలన భార్యాభర్తలైన మీరు మీ ఇంటిలో దుఃఖం కలిగినప్పుడు, నీ ఇంటిలో ఆర్థిక ఇబ్బంది కలిగినప్పుడు, నీ ఇంటిలో సమస్యలు ఏర్పడినప్పుడు, నీ ఇంటిలో అనుమానాలు వచ్చినప్పుడు మీరైనా ఇతరులు కాదు, మీరిద్దరు కూడా ఏమవ్వకూడదు, వేరైపోకూడదు. నేను జతపరిచా మిమ్మల్ని, మీ వెనకాల నేను ఉన్నా, నీ ఇంటి పైన నాకు ఒక ఉద్దేశం ఉంది, మీ ఇద్దరి పైన నాకు ఒక ఉద్దేశం ఉంది, నీ కుటుంబం పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది. మీరిద్దరు కూడా విడిపోకూడదు, విడిపోకూడదు. ఏం చేయాలి? ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వివాహ సమయంలో ప్రమాణాలు చేశారు, నిబంధన తీసుకున్నారు. ఏ ప్రమాణం చేశారు? భార్యాభర్తలు మేలుకైనా కీడుకైనా కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆ ప్రమాణాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రమాణం ఒట్టి సంఘం ఎదుట కాదు నువ్వు తీసుకుంది, ప్రజల ఎదుట కాదు నువ్వు తీసుకుంది. ఏ దేవుడైతే నీ స్థితిని మార్చగలడో, ఏ దేవుడైతే నీ కుటుంబాన్ని కట్టగలడో, ఆ దేవుని ఎదుట నువ్వు ప్రమాణం చేశావు గనక, నిబంధన తీసుకున్నావు గనక, మీ భార్యాభర్తలిద్దరు మోకాలుంచి దేవుని వైపు తిరగాలి. అద్భుతం ఎలా చేస్తాడో నీకే తెలియదు. మిరకల్స్ చేస్తాడు ఆయన, ఆశ్చర్యాలు చేస్తాడు ఆయన, ఆలోచనలు నీకు అనుగ్రహిస్తాడు ఆయన. విడిపోవలసిన నీ కుటుంబాన్ని నా దేవుడు మళ్ళా స్థిరపరుస్తాడు. నువ్వు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో తీసుకున్న ప్రమాణాలు, దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేశారే, అది దేవుని దృష్టిలో చాలా విలువైనది. అందువలన నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా నుందును. నువ్వు తీసుకున్న ప్రమాణానికి వ్యతిరేకంగా పెళ్ళైన 6 నెలలు పెద్ద అయ్యో అనిపిస్తుంది, కానీ పెళ్ళైన 1 సంవత్సరం అనిపిస్తుంది, కానీ ముందు ముందు వెళ్తుంటే నేను తీసుకున్న ప్రమాణాల మీద నేను నిలబడలేను దేవా, నేను తీసుకున్న నిబంధనల మీద నేను నిలబడలేను దేవా అన్న సమస్య గుండా వెళ్తున్నప్పుడు మర్చిపోవద్దు, మీరిద్దరు ఒంటరి వాళ్ళు కాదు. మీ అమ్మ నీకు దూరంగా ఉండొచ్చు, మీ నాన్న నీకు దూరంగా ఉండొచ్చు, వివాహం జరిగించిన దైవజనుడు దూరంగా ఉండొచ్చు, సర్వశక్తి గల దేవుడు నీతో ఉన్నాడు. ఆయన అద్భుతం చేయగలిగిన వాడు.